काकनाड जगन्नाथपुर पास्टपेट गल श्री सीताराम स्वामी आलय प्रांगण में 118వ శ్రీ సీతారామల కళ్యాణ మహోత్సవం ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ పెద్దలు కేవీవీ ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆర్ శ్రీనివాసాచార్యులు ఆర్ రమణాచార్యులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు కార్యక్రమాల వివరాలను వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను కమిటీ సభ్యులు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ 118 సంవత్సరాల పురాతన ఆలయంలో ఏ ఒక్క సంవత్సరం నిరాటంకం లేకుండా ఇప్పటి వరకు ప్రస్తుత కళ్యాణాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే వచ్చాయి. అటువంటి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి విపరీతమైన చాలామంది భక్తులు వస్తుంటారు. నవమి రోజున కళ్యాణం జరిగింది, పూర్ణాహుతి చక్రస్నానం కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఆఖరి రోజు ఈ పుష్పయాగం జరుగుతుంది. ఈ పుష్పయాగం అనంతరం 24వ తేదీన అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. కావున భక్తులందరూ వచ్చి అన్నదానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుల వారిని ఈరోజు స్వామివారికి పౌర్ణమి సేవ కార్యక్రమం అద్దంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులందరూ కూడా నమ్మకం. అది పురాతన కాలం నుంచి జరుగుతున్నది. ఈరోజు విశేషంగా స్వామివారికి పువ్వులు పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ విశేష ప్రసాదాలు నివేదన చేసి భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఈరోజు జరిగిన కార్యక్రమానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ గారు శ్రీ కేవీ ప్రసాద్ రెడ్డి గారు దంపతి చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. భక్త జనులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సు పొంది ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల 24వ తారీఖుని భారీ ఎత్తున అన్నదానం కూడా జరుగుతుంది. భక్తులు యావన మంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించిందిగా కోరుతూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జయ శ్రీ.